Mangalagiri lo Janasena adhineta Pawan Kalyan maatladutunnaru live lo chuda. 20 కిలోమీటర్ల దూరం తమ్మలపల్లి అక్కడ పాపం నాకు రికార్డ్ పంపిస్తే స్కిన్ క్యాన్సర్స్ వచ్చేసినాయి. ఎవరు పట్టించుకోరు, ఎవరిని వాళ్ళు పడ వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం గుర్తించు, మేబీ మిగతా పొలిటికల్ పార్టీస్ అని మాట్లాడదాం అంటే అది మేబీ అదంతా ఓట్లు వచ్చేది కాదేమో, కానీ జనసేన అలా కాకుండా మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తుతం మా దగ్గర ఆలోచన విధానం ఉంది కాబట్టి. అలాగే కర్నూలులో తుంగభద్ర నుంచి అను దానికి పక్కనే ఉండే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం తుంగభద్ర చాలా తిరిగి వదిలేస్తారు. అంటే మేము అనేది ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నీళ్లుండి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఎక్వా ఫార్మింగ్ వల్ల, ఎక్వా కల్చర్ వల్ల. మేము నెల్లూరులో కూడా మనకు అదే సమస్య ఉంది. మేము అనేది ఏంటంటే అభివృద్ధి జరగాలి కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ 10 సంవత్సరాలలో లబ్ధి కోసం 100 సంవత్సరాల భావితరాల భవిష్యత్తును చంపి అభివృద్ధి అభివృద్ధి. సో డబ్బు కా అంటే నేను అనేది ఈ రోజున నేను చాలాసార్లు అడిగాను పశ్చిమ గోదావరి జిల్లాలో, మీరు అర్జెంట్ ఆక్వా కల్చర్ మీరు మీరు ఇవి చేయాలి అవి చేయాలంటే ఆక్వా కల్చర్ కొన్ని వేల కోట్లు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చాలి అంటే మేము ఎలా ఆలోచిస్తాం ప్రాక్టికల్, జగన్మోహన్ రెడ్డి గారిలాగా వచ్చేసి మొత్తం ఇక్కడ అమరావతి ఇక్కడ తీసేస్తామంటే మేము అనలేము అట్లా. కానీ చాలా కట్టుదిట్టంగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇన్ని వేల కోట్లు ఆదాయం, చాలామంది వేల జీవితాలు లక్షల జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అంటే అంచెలంచెలుగా దీన్ని దీన్ని వెనక్కి తీసే అంటే దానికి ఎంకరేజ్మెంట్ లేకుండా డిస్కరేజ్మెంట్ ఇస్తూ ఆల్టర్నేట్ ఉద్యోగం అంటే ఉపాధి అవకాశాలు కల్పించి అప్పుడు తీయగలం తప్ప అంచెలంచెలుగానే తీయాలి. ఏ భారతదేశంలో మనం తీసుకోవాల్సింది కూడా ఇంక్రిమెంటల్ చేంజెస్. ఇప్పుడు ఈ రోజున అమరావతిని తీసేసిన ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వారోత్సవాలని చెప్పారు. ఇసుక వారోత్సవాలకి మీకు 4 నెలలు 5 నెలలు దేనికంటే 50 మంది చనిపోయిన తర్వాత 5 నెలలు ఆఫ్ చేసి 50 మంది చనిపోయి కొన్ని 35 లక్షల మంది రోడ్ల మీద పడ్డ తర్వాత ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేయడం అంటే వాళ్ళు ఎంత డొల్లతనం మనకు అర్థమవుతుంది కదా. దీనికి తెలివితేటలు కావాలా? దీనికి వారోత్సవాలు చేయాలంటే మీరు ఉండే చేసి ఉండొచ్చు కదా. అంటే వీళ్ళకి ఏముందంటే వీళ్ళు అలాంటివి చేయాల్సిన అవసరం, వీళ్ళకి ఇలా లబ్ధి కావాలి దీంట్లో. సో ఇసుక వారోత్సవం మనుషులను చంపేసిన తర్వాత ఇసుక వారోత్సవాలు చేయడం, మనుషులను చంపేసి రక్తం మీద రక్తం పూసుకొని వికటాట హాసం చేసినట్టుంది నాకైతే. అందుకని మనం ఇవన్నీ కూడా మీరు డిబేట్స్లో మాట్లాడేటప్పుడు భాషని చాలా బలంగా వాడాలి, ఎక్కడ సంస్కారహీనంగా మనం దయచేసి మాట్లాడాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పటికీ, ఎందుకంటే నేను వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలంటే నా దగ్గర చాలా డేటా ఉంది. కానీ దానివల్ల ప్రజలకి సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా మాట్లాడచ్చు, కానీ పరిష్కారం రాని ఈ నింద పరస్పర నిందల వల్ల వ్యక్తిగత నిందల వల్ల సమస్యకి పరిష్కారం. అందుకని మేము చాలా కట్టుదిట్టంగా వ్యక్తిగత దూషణకి మనం పక్కకి వెళ్ళి, ఎందుకంటే ఇది వాళ్ళ వ్యూహం. ఇది మనం మాట్లాడుతుంటే ఈ పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మనం తప్పుదోవ పట్టించు. అందుకని మనం ఖచ్చితంగా దీన్ని పక్కకి తీసుకెళ్ళి ప్రయత్నాన్ని మీరు అడ్డుకోండి బలంగా. మనం చేయాల్సిందల్లా మీరు ఒక రేస్ ట్రాక్ డ్రైవరు ట్రాక్ మీద ఎలా ఉంటాడో అలా మీరు స్పష్టంగా మన పాలసీ విధానం మీదే మాట్లాడాలి. దానికి తగ్గ జ్ఞానాన్ని పెంచుకుందాం, అవగాహన కావాలి. మీరు ఉదాహరణకి తెలుగు భాషను గురించి మనం అర్థం చేసుకుంటే రాత్రికి రాత్రి